హాయ్ గాయ్స్, నా పేరు మధు. మీ చూస్తున్నారు మధు కమికాన్. అయితే లాస్ట్ ఎపిసోడ్లో మనం చూసాము క్యాప్టెన్ టోనీ మారే హిల్ సెంట్రీని కలవటానికి వెళ్తారు. అయితే సెంట్రీ గురించి ఈ ప్రపంచంలో వాళ్ళకి తెలియదు. అయితే సెంట్రీ గురించి కేవలం ఒక కామిక్ బుక్ లోనే ఉంది. ఆ కామిక్ బుక్ రైటర్ పవర్ జకిన్స్. అతను తన కామిక్ బుక్ లో క్రియేట్ చేశాడు. ఇది చూసాక అందరు కన్ఫ్యూజన్ లోకి వెళ్తారు. అయితే సెంట్రీని ఏమో తన వైఫ్ చనిపోయిందని అనుకుంటాడు. కానీ తన వైఫ్ చనిపోలేదు, తన బ్రతికే ఉంది. అయితే సెంట్రీ తనని చూసాక భయపడి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అయితే సెంట్రీ రోబోట్ రెనాల్డ్స్ లాగా మారిపోయి తన ఇంట్లో ఉంటాడు. తర్వాత వంట చేసుకొని టీవీని చూస్తాడు. అయితే టీవీలో ఎమ్మా ఫాస్ట్ కనబడుతుంది. తను ఇలా అంటుంది, మేమిక్కడికి నీకు హెల్ప్ చేయడానికి వచ్చాము, ఒకసారి బయటికి రా. అప్పుడు అతను బయటికి వెళ్ళి చూస్తాడు. అక్కడికి సూపర్ హీరోస్ అందరూ వస్తారు. ఇప్పుడు మనము ఒక రోజు వెనక్కి వెళ్తున్నాం. ఇప్పుడు టోనీ చెప్తాడు, నేను ఇక్కడికి సెంట్రీ గురించి మాట్లాడటానికి వచ్చాను. అప్పుడు ప్రొఫెసర్ ఎక్స్ అంటాడు, అతను ఎవరు? అప్పుడు టోనీ రెడ్ రిచర్ వైపుకి చూపించి ఇలా అంటాడు, రోబర్ట్ రెనాల్డ్స్, చెప్పు రెడ్ రిచర్ ఇతని గురించి. అప్పుడు రెడ్ రిచర్ అంటాడు, ఏమంటున్నావు నువ్వు? నాకేం తెలియదు, సారీ. అప్పుడు టోనీ చెప్తాడు, నువ్వు లాస్ట్ వీక్ మార్బోడాక్ని రాఫ్ట్ ప్రిజన్కి పంపావు సెంట్రీని కలవటానికి. అప్పుడు రెడ్ రిచర్ అంటాడు, నువ్వేమంటున్నావు టోనీ? నేను ఆ విధంగా ఏమీ చేయలేదు, నేను అలా చేసినట్టు నాకు గుర్తుకులేదు. అప్పుడు టోనీ కంగారు పడుతూ అడుగుతాడు, నువ్వు మార్బోడాక్ని పంపలేదా? అప్పుడు రెడ్ రిచర్ అంటాడు, లేదు, నేను అలా ఏం చెప్పలేదు. అప్పుడు టోనీ చెప్తాడు, ఒక గోల్డ్ కలర్ జుట్టున్న వ్యక్తి చినిగిపోయిన గోల్డ్ కలర్ కాస్ట్యూమ్ వేసుకున్నాడు, అతని దగ్గర సూపర్ పవర్ ఉంది. ఇక అతను తన వైఫ్ని చంపేశాడని ఊహించుకొని అరెస్ట్ అయ్యాడు. అప్పుడు రెడ్ రిచర్ అంటాడు, నేను డే డబుల్ని కలిసి చాలా రోజులు అయింది, నేను మిమ్మల్ని భయపెట్టాలని అనుకోవట్లేదు, నేను నిజమే చెప్తున్నాను, నాకు నిజంగా ఈ విషయం తెలియదు, నాకు టోనీ దేని గురించి మాట్లాడుతున్నాడో నాకు తెలియదు. అప్పుడు టోనీ చెప్తాడు, అసలు నువ్వేమంటున్నావు? అప్పుడు రెడ్ రిచర్ అంటాడు, నువ్వేం భయపడకు, నా సిస్టమ్ లో నాకు తెలిసిన డీటెయిల్స్ అన్ని ఉంటాయి, నేను ఒకసారి చెక్ చేస్తాను. అప్పుడు రెడ్ రిచర్ తన ట్యాబ్ లో సెంట్రీ గురించి సెర్చ్ చేస్తాడు. అప్పుడు రెడ్ రిచర్ ఇలా అంటాడు, చూసావా, నా ట్యాబ్ లో ఇలాంటి పేరేం లేదు. అప్పుడు సడన్ గా అతని ట్యాబ్ ఇలా అంటుంది, 1223 ఫైల్స్ లొకేటెడ్ ఆన్ సెంట్రీ. ఇది విన్న తర్వాత రెడ్ రిచర్ షాక్ అవుతాడు. అప్పుడు ప్రొఫెసర్ ఎక్స్ ఇలా అంటాడు, డాటర్, నీ మైండ్ ని నేను ఒకసారి చూడవచ్చా? ఎందుకంటే నాకనిపిస్తుంది మీ మైండ్ ని ఎవరో మార్చారు, అది కూడా మీ పర్మిషన్ లేకుండా. అప్పుడు ప్రొఫెసర్ ఎక్స్ రెడ్ రిచర్ మైండ్ ని అన్లాక్ చేస్తాడు. ఈ విధంగా సూపర్ హీరోస్ అందరు ఇక్కడికి వచ్చారు. ఇప్పుడు ప్రెసెంట్ టైమ్ లో సెంట్రీ ఏడుస్తున్నాడు. అయితే సూపర్ హీరోస్ కి అర్థం కావట్లేదు. కానప్పుడే ఆకాశంలో బ్లాక్ కలర్ టెంటికల్స్ వస్తాయి, అలానే సూపర్ హీరోస్ అందరి మీద ఒక్కసారిగా అటాక్ చేస్తుంది. అంటే దీనికి అర్థం ఇక్కడికి వాయిడ్ వచ్చాడు. అయితే రోబర్ట్ రెనాల్డ్స్ ఇదంతా ఏడుస్తూ చూస్తున్నాడు. అయితే అప్పుడక్కడికి రెడ్ రిచర్ ఇంకా ఎమ్మా ఫాస్ట్ వచ్చి ఇలా అంటారు, బాబ్, నువ్వు వరీ కావాల్సిన అవసరం లేదు, మనం దీన్ని ఆపేస్తాం, కానీ అలా చేయాలంటే నీ హెల్ప్ కావాలి. అప్పుడు రెనాల్డ్స్ అంటాడు, వాయిడ్ ఇక్కడికి వచ్చేసాడు, ఇక మీరు ఎలా హెల్ప్ చేస్తారు? అప్పుడు రెడ్ రిచర్ అంటాడు, ఇక్కడ మనం సేఫ్ గానే ఉన్నాం. అప్పుడు రెనాల్డ్స్ అంటాడు, ఇక్కడ మనం సేఫ్ గా లేము, ఎందుకంటే వాయిడ్ ఎలాంటి ఫీల్డ్ అయినా ఇరగొడతాడు. అప్పుడు రెడ్ రిచర్ అంటాడు, బాబ్, నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నా వైఫ్ సుజాన్ స్టామ్ దగ్గర హై ప్రెషర్ ఫోర్స్ ఫీల్డ్ ఉంది, ఇక డాటర్ స్ట్రేంజ్ ప్రొటెక్టర్ స్పెల్ ని వేశాడు, ఇక టోనీ తన ఎనర్జీ ఫీల్డ్ ని పెట్టాడు, ఇక నాతో పాటు ఎమ్మా ఫాస్ట్ ఉంది, తను తన మ్యూటెంట్ పవర్ తో నీ మైండ్ లోపలికి వెళ్తుంది, ఇక లోపలికి ఎవరు రాలేరు, ఇక నువ్వు కేవలం మాకు హెల్ప్ చేయాలి. అప్పుడు ఎమ్మా ఫాస్ట్ ఇలా అంటుంది, నేను మీ మీద నా మ్యూటెంట్ పవర్స్ ని యూజ్ చేస్తాను, ఇది కొంచెం కాంప్లికేటెడ్, కానీ మీరు నన్ను మీ బ్రెయిన్ లోపలికి పంపటానికి ఎలో చేస్తే ఇది కష్టంగా ఉండదు. అప్పుడు రెడ్ రిచర్ అంటాడు, నువ్వు మాకు హెల్ప్ చేస్తావా బాబ్, నువ్వే ఈ అటాక్ ని ఆపాలి. అప్పుడు రెనాల్డ్స్ ఇలా అంటాడు, నేను కాదు ఈ అటాక్ చేసేది, ఈ అటాక్ చేసేది వాయిడ్. మరోవైపు వాయిడ్ ఒక విచిత్రమైన మాస్టర్ రూపానికి వస్తాడు, నేను వాయిడ్, నేను ఇక్కడికి చావుని ఇంకా డిస్ట్రక్షన్ ని తీసుకొని వచ్చాను. అయితే సూపర్ హీరోస్ అందరూ అతనితో ఫైట్ చేస్తున్నారు. మరోవైపు రెడ్ రిచర్ అతనికి ఏదో చూపిస్తానని చెప్తాడు. అప్పుడు రెడ్ రిచర్ ఒక డివైస్ ని ఓపెన్ చేసి ఇలా అంటాడు, ఒకసారి ఇది చూడు బాబ్,
ఇందులో ఉన్నదంతా నువ్వు నాకు చెప్పావు. అప్పుడు ఆ టీవీలో సెంట్రీ ఉంటాడు, ఐ మీన్ బాబ్ రెనాల్డ్స్ ఉంటాడు. అప్పుడు అతను ఇలా అంటాడు, హాయ్ రీడ్, ఇది నేనే. నాకు తెలుసు నువ్వు ఇది వింటే నీకు విచిత్రంగా ఉంటుంది, కానీ నాకు తెలిసిన మంచి ఫ్రెండ్ నువ్వే. కానీ నువ్వు ఆలోచిస్తూ ఉండవచ్చు నేను ఇంకా నీకు గుర్తుకులేనని. ఒకవేళ మీరు సెంట్రీ ఆరిజిన్ ని చూసుంటే మీకు గుర్తుకుండవచ్చు. రెడ్ రీచర్ తనకంటూ ఒక సొంత రికార్డింగ్ చేసి పెట్టుకున్నాడు. సేమ్ అదే విధంగా సెంట్రీ కూడా తనకంటూ ఒక సొంత రికార్డింగ్ చేసి పెట్టాడు. ఈ వీడియోని రెడ్ రీచర్ చూడాలని చేశాడు. అప్పుడు సెంట్రీ ఆ వీడియోలో ఇలా అంటాడు, మన ఇద్దరం ఒకే దగ్గర పనిచేసే వాళ్ళం, మనందరం కలిసి ఉండేవాళ్ళం, కానీ నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, మనందరం కలిసి మళ్ళీ ప్రాబ్లమ్ని మంచిగా చేద్దాం. ఈ వాయిడ్ సెంట్రీ రోబర్ట్ రెనాల్డ్స్ వీళ్ళందరూ ఒకటే, అందుకే నువ్వు నీ బ్రెయిన్ ని మంచిగా చేసుకో అని సెంట్రీ రెనాల్డ్స్కి చెప్తున్నాడు. ప్లీజ్ రెనాల్డ్స్ నువ్వు మాకు హెల్ప్ చేయి. ఈ వాయిడ్ సెంట్రీ రెనాల్డ్స్ వీళ్ళు ముగ్గురు వేరు వేరు కాదు, నేను ఎప్పుడు మంచి హీరో లాగా ఉండాలనుకుంటున్నాను, కానీ ఈ వాయిడ్ ఎందుకని మధ్యలో వస్తాడో నాకు తెలియదు. కానీ నువ్వు గుర్తుపెట్టుకో, ఈ వాయిడ్ కూడా మనమే, కాబట్టి ఇదంతా మనమే ఆపేయాలి. అయితే మరోవైపు వాయిడ్ ఒక విచిత్రమైన మాస్టర్ లాగా మారుతాడు. అతను సూపర్ హీరోస్ అందరి మీద ఈజీగా ఫైట్ చేస్తున్నాడు. అయితే మరోవైపు రోబర్ట్ రెనాల్డ్స్ ఏడ్చిన తర్వాత ఇలా అంటాడు, సరే ఎమ్మా ఫాస్ట్, నువ్వేం చేయాలనుకుంటున్నావో అది చెయ్యి, నేను రెడీగా ఉన్నాను. అప్పుడు ఎమ్మా ఫాస్ట్ అంటుంది, అయితే సరే నువ్వు రిలాక్స్ గా ఉండి నీ మైండ్ ని ఓపెన్ చెయ్యి. అప్పుడు బాబ్ ఒక్కసారిగా అరుస్తాడు. అప్పుడు సెంట్రీ మైండ్ లోపలికి బాబ్ ఇంకా ఎమ్మా ఫాస్ట్ వచ్చారు. ఇది సెంట్రీ మైండ్ లోపల ఉన్న మెమరీస్. అప్పుడు తను ఇలా అంటుంది, ఇదంతా నేను ఒక్కదానే చేయలేను, నువ్వు కూడా నాకు కాస్త హెల్ప్ చేయి. అప్పుడు ఎమ్మా ఫాస్ట్ అక్కడ ఉన్న మెమరీస్ ని చూస్తుంది. అప్పుడు తనకి తెలుస్తుంది సెంట్రీ ఏ విధంగా క్రియేట్ అయ్యాడని. అతను ఒక సీక్రెట్ ఫార్ములాని తాగాడు, ఆ విధంగా తను సెంట్రీ లాగా మారాడు. అప్పుడు రెనాల్డ్స్ భయపడుతూ ఇలా అంటాడు, ఆగు ఇదంతా ఆపేసేయి, నేను ఇది చూడాలని అనుకోవట్లేదు, ఆపేసేయి. అప్పుడు ఎమ్మా ఫాస్ట్ అంటుంది, నేను ఇది చూడట్లేదు, నువ్వే చూస్తున్నావు. అప్పుడు రెనాల్డ్స్ అంటాడు, లేదు లేదు ఇదంతా అబద్ధం, నాతో ఈ విధంగా ఎప్పుడు జరగలేదు. అప్పుడు ఎమ్మా ఫాస్ట్ అంటుంది, ఒకసారి ఆగు అదేంటో చూద్దాం. అప్పుడు వాళ్ళు ఆ కామిక్ బుక్ ఇచ్చినప్పుడు ఏమైందో చూస్తున్నారు. అప్పుడు ఎమ్మా ఫాస్ట్ అదంతా చూసి అక్కడ ఏమైందో అర్థం చేసుకుంటుంది, నువ్వు రిలాక్స్ గా ఉండు, నేనంతా అర్థం చేసుకోగలను, అసలు నీ జీవితాన్ని ఎవరు మార్చేశారో నేను చూస్తాను. అప్పుడు తను చాలా మెమరీస్ ని వదిలేసి చాలా దూరంగా వెళ్ళిపోతుంది. అప్పుడు బాబ్ అంటాడు, అసలు నువ్వు ఏం చేస్తున్నావు? అప్పుడు ఎమ్మా ఫాస్ట్ అంటుంది, మనకి కనబడకుండా దాచింది నేను చూడాలనుకుంటున్నాను. అప్పుడు తను బ్లాక్ కలర్ మెమరీని తీస్తుంది. అప్పుడు ఎమ్మా అంటుంది, మనం దీంట్లో ఏముందో చూడాలి, కాబట్టి నువ్వు నాకు కాస్త కాపరేట్ చేయి, నువ్వు దీని మీద ఫోకస్ చేయి. అప్పుడు రెనాల్డ్స్ గట్టిగా అరుస్తాడు. అప్పుడు ఎమ్మా అంటుంది, రిలాక్స్ గా ఉండు. అప్పుడు ఆ మెమరీలో మనం చూస్తున్నాం, సెంట్రీ ఒక ఆపరేషన్ థియేటర్ లో ఉన్నాడు. అప్పుడు అక్కడికి ఒక వ్యక్తి వస్తాడు, ఇలా అంటాడు, నాకు తెలిసి ఇదంతా అయిపోయింది. అప్పుడు మరో వ్యక్తి ఇలా అంటాడు, అసలు నీకు ఎలా తెలిసింది ఇది అయిపోయిందని? అప్పుడు లెఫ్ట్ సైడ్ లో ఉన్న వ్యక్తి ఇలా అంటాడు, నువ్వు నన్ను ఇది చేయటానికి పిలిచావు కదా, చేశాను. అప్పుడు ఆ వ్యక్తి తన ముఖాన్ని చూపిస్తాడు. అప్పుడు దాచుకున్న వ్యక్తి ఇలా అంటాడు, ఇంత ఈజీగా అయిపోయిందా? అప్పుడు లెఫ్ట్ సైడ్ ఉన్న వ్యక్తి ఇలా అంటాడు, హా అయిపోయింది, సెంట్రీ ఇస్ నో మోర్. అప్పుడు రోబర్ట్ రెనాల్డ్స్ ఇలా అంటాడు, ఇతను ఎవరు? అప్పుడు ఎమ్మా చెప్తుంది, ఇతను జేసన్ విగ్రేడ్. అప్పుడు బాబ్ అంటాడు, అతను ఎవరు? అప్పుడు ఎమ్మా అంటుంది, ఇతను మాస్టర్ మైండ్, ఇతను బ్రదర్హుడ్ ఆఫ్ ఈవిల్ మ్యూటెంట్స్, ఇతను ఒక పాత మ్యూటెంట్ కానీ ఇప్పుడు చనిపోయాడు, అతని పవర్స్ చాలా డేంజర్ గా ఉంటాయి, ఇప్పుడు మాస్టర్ మైండ్ నీ బ్రెయిన్ ని చేంజ్ చేస్తున్నాడు. అప్పుడు దాచుకున్న వ్యక్తి వస్తాడు. అప్పుడు మాస్టర్ మైండ్ ఇలా అంటాడు, ఇతని పవర్స్ అన్ని సోలార్ ఎనర్జీ మీద బేసే ఉన్నాయి, ఇతని బ్రెయినే ఇతని పవర్స్ ని కంట్రోల్ చేస్తుంది, ఇక నా మ్యూటెంట్ పవర్ కూడా బ్రెయిన్ మీద పనిచేస్తుంది, నేను ఏది చూపించాలనుకుంటున్నానో అదే చూపిస్తాను, నేను ఏది ఫీల్ చేయాలనుకుంటానో అదే ఫీల్ చేయగలను, ఇక నా పవర్స్ ఏ విధంగా పనిచేస్తాయంటే ఎవరి బ్రెయిన్ అయినా ఎంత స్ట్రాంగ్ గా ఉంటే అంతే స్ట్రాంగ్ గా నా పవర్ కూడా పనిచేస్తాయి. అప్పుడు ఆ చీకట్లో ఉన్న వ్యక్తి ఇలా అంటాడు, ఇది నా జీవితంలో గ్రేటెస్ట్ అచీవ్మెంట్. అప్పుడు ఎమ్మా అంటుంది, అసలు ఇతను ఎవరు? కానీ రోబర్ట్ రెనాల్డ్స్ కి ఏది గుర్తుకు రావట్లేదు. అప్పుడు మాస్టర్ మైండ్ ఇలా అంటాడు, అవును నేను కూడా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాను, ఇప్పుడు ఇతనికి సెంట్రీ అంటే ఎవరో గుర్తుకుండదు, అయితే ఇతను ఒకడే మర్చిపోకుండా వేరే వాళ్ళకు కూడా మర్చిపోయేటట్టుగా చేస్తాడు, ఇప్పుడు ఇతను ఇతని పవర్స్ కి చాలా భయపడతాడు, ఒకవేళ ఇతను అతని పవర్స్ ని యూజ్ చేస్తే ఒక డెవిల్ వచ్చి ఈ ప్రపంచం
దేశాన్ని నాశనం చేస్తుందని ఊహించుకుంటాడు. ఇతను ఇతని పవర్స్ కి చాలా భయపడతాడు. ఎంతగానంటే మళ్ళీ తను ఇతని పవర్స్ ని యూజ్ చేయకూడదని అనుకుంటాడు. అప్పుడు టోపీ పెట్టుకున్న వ్యక్తి అంటాడు, చాలా మంచి పని చేసావు వింగ్రేడ్, నేను అసలు అనుకోలేదు నువ్వు ఇంత మంచి పని చేస్తావని. అప్పుడు మాస్టర్ మైండ్ అంటాడు, కానీ ఇందులో ఒక చిన్న ప్రాబ్లం ఉంది, నాకు ఇంకా మీకు ఇంకా ఈ ప్రపంచాన్ని మొత్తానికి ఇలా చేశామని గుర్తుకుండదు. అంటే మీరు ఇంకా నేను ఇద్దరం మర్చిపోతాం, మన ఇద్దరం సెంట్రీకి ఇలా చేశామని. నా మాటలు నీకు అర్థమవుతున్నాయా? అప్పుడు టోపీ పెట్టుకున్న వ్యక్తి అంటాడు, నాకు అవసరం లేదు, నేను ఇతన్ని ఓడించాను, నాకు గుర్తుకున్నా లేకపోయినా అవసరం లేదు, నాకు ఇంతే అవసరం, నేను ఇలా చేశానని ప్రజలందరూ గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు, నాకు సెంట్రీ ఉండకూడదు, ఇదే నాకు కావాలి. అయితే ఇదంతా చూసిన తర్వాత బాబు అక్కడి నుంచి ఉరకటం మొదలు పెడతాడు. కానీ ఎమా తనకి చెప్పటానికి ట్రై చేస్తుంది, ఇందులోని తప్పు లేదని చెప్తుంది. కానీ అప్పుడు ఎమా ఫాస్ట్ కి ఏదో అవుతుంది. అప్పుడు మనం చూస్తున్నాం వైడ్ గాజులా సైజ్ కి వచ్చేసాడు. ఇప్పుడు ఆ షీల్డ్ ని సుజాన్ స్ట్రామ్, డాటర్ స్ట్రేంజ్ ఇంకా ఐరన్ మ్యాన్ కాపాడుతున్నారు. ఇక మిగతా సూపర్ హీరోస్ అందరూ ఓడిపోయారు. మరి ఇప్పుడు హీరోస్ అందరు ఏం చేస్తారో ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్ లో చూద్దాం ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో ఈ సిరీస్ ఎండ్ అవుతుంది. సో ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే నేను చూస్తాను ఈ వీడియోకి ఎన్ని అవెంజర్స్ లైక్స్ వస్తాయి. ఇక మన ఛానల్ కి ఎవరైనా కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఇక న్యూ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ లో ఇన్స్టాగ్రామ్ లో ఫాలో కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ మధు. The habit that my mind is breathing in.